ఏరియాలో ఆ నియోజకవర్గ ప్రాంతంలో ఇంతకు లక్ష్మణ్ గారు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ కలిసి ఏ విధంగా ప్రజలను రాశి రంపాన పెడుతుందో చట్టాలను గౌరవించకుండా పోలీసులను గౌరవించకుండా ప్రభుత్వ ఉద్యోగులను గౌరవించకుండా ప్రజాప్రతిని గౌరవించకుండా ప్రజలను గౌరవించకుండా ఏ విధంగా విధ్వంసాలకు అరాచకాలకు పాల్పడుతుంది ఏ విధంగా మైనార్టీ సంతృప్తికరణ విధానాలకు అవలంబిస్తున్నారో దానికి వ్యతిరేకంగా విసిగి బేసాకుపోయి ఈరోజు హరిగౌర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం సంతోషం. వారిని భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగత పడుతూ ఒక మంచి ఆలోచనతోని హరిగౌర్ గారు భారతీయ జనతా పార్టీ చేరడం చాలా సంతోషం. మోడీ గారు యొక్క నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి ఈ ఉద్యమాలను గుర్తించి గమనించి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం చాలా సంతోషం. వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం. సుధాకర్ గారు స్వాగతం. దాంతోపాటు ఈరోజే మా జేపీ నడ్డ గారు మా జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నేత జేపీ నడ్డ గారు ఇప్పుడే వారు లెటర్ పంపడం జరిగింది. మునుగోడు ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఇప్పుడే వారు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డ గారికి తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున మునుగోడు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ఈరోజు మునుగోడులో పోటీ చేస్తున్నాం. ఇంకా శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఉన్నప్పుడు కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కుటుంబ అరాచక పనులకు వ్యతిరేకంగా ప్రజలు ఒక్కలేతున్నారు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఒక సంకేతం ఒక సంకేతం ఇవ్వడానికి ఈరోజు మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి పోటీ చేయడం చాలా సంతోషం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క సమష్టి కృషితోని మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఎట్టి పట్టులో మునుగోడులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాఘవేంద్ర గారు భారీ ప్రజలతో గెలవడం ఖాయమన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. ఇంతకుముందే ఒక పెద్ద మనిషి వచ్చిన అందుకే అర్జెంట్ గా విషయం తెలంగాణ సమాజం తెలవాలనే ఉద్దేశంతోనే పాత్రికేయ మిత్రులతోని మాట్లాడే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఉదయమే ఒక స్వామీజీ కలిసి నాకు మీటింగ్ కలిసి ఉంటే అన్న మామూలు స్వామి చాలా పెద్ద స్వామీజీ కేసీఆర్ కూడా తెలిసాను కేసీఆర్ అమ్మంటే పోలే నమ్మలే ఏ నమ్మకం ఈ నెంబర్ నమ్మకం గ్యాండర్ పోతున్నాయి అనుకున్నాను. ఎందుకు స్వామీజీ అంత కోపం ఎందుకు నీకు చెప్పినాయి అన్న పక్కదండి అంత కోపం ఎందుకు కేసీఆర్ని అంటే నేను దేవుని పూజలు చేస్తా అందరికీ మంచి జరిగే పూజలు చేస్తా సర్వే జన సుఖినోభవంతో అంటే చెప్పి లోక కళ్యాణంతో అందరి క్షేమాన్ని కాంక్షించే ధర్మమే హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని నమ్ముకునేటువంటి స్వామీజీ నేను నేను కాక్షా వస్త్రాలు వేసుకొని సమాజం కోసం పనిచేసే వ్యక్తిని పేదల కోసం పనిచేసే వ్యక్తిని అందరి కోసం పనిచేసే వ్యక్తిని అందరి క్షేమం కోసం పూజలు చేసే వ్యక్తిని నాకు ఒక తాత్విక లక్షణం ఉండగానే ఆయన కలిసి చెప్పిన విషయము ఎట్టి వర్షం బండి సంజయ్ చెప్పాలి ఇది బీజేపీ కార్యకర్తల నాయకులు చెప్పాలి ఇది ఇది చెప్పకుంటే రాబోయే రోజుల్లో అనర్థాలు జరిగేటువంటి ప్రమాదం ఉంది. కేసీఆర్ అనే మూర్ఖుడు దేనికైనా దిగజార్తడు ఆయన స్వార్థం కోసం స్వలాభం కోసం ఆయన కుటుంబం కోసం దేనికోసమైనా ఇంత స్థాయికి దిగజార్తని చెప్పడానికి
नीचना असर्एस पार्टी बीआरएस मार्च आना विषया स्वामी कर्तव्य आलोचर पतंग वेरे उ केसीआर चारा रोज ना तांत्रिक पूजे तांत्रिक पूज के पत्रा वैचा आय तांत्रिक पूज चार आये क्लीयर टीआरएस अटे तरीका कालू अधिकार रात व्यक्तन आंत्रिक तरह आय तांत्रिक पूज जरवा आय सूचन मेरे को यह केसीआर टीआरएस टीआरएस मार्चे केवल तांत्रिक पूज तांत्रिक सूचन मेरे को मतमे टीआरएस बीआरएस मार्चे देशा उद्धरको ने मुदे डेक जे एजेंडा पद्धति बार टीआरएस बीआरएस आड़ेवे मैं दाको मुहूर्त पेट दूट अलग अंत प्रजर चुस्त सार करक्ट मुहूर्त चूस करक्ट अवसर मुहूर्त अभी मुहूर्त अल्ला आज इपड़े मुहूर्त केसीआर देवत पूजल देवत नमक प्रजल नमक प्रजास्वाम्य नमक आयन इन दैयान पूजल राक्षस पूजे तांत्रिक पूजे क्षुद्र पूजे दैयान को राक्षस पूजा क्षुद्र पूज तांत्रिक अभी इनके वाकड़े मुख्यमंत्री चूँ गत संवर केसीआर का आलोचन चूँ फस्ट मुख्यमंत्री अगर वैंने सचिवालय को सारे आने पूर्णक वाला भयपा मल्ला ये तांत्रिक वैसे अब ईन रस्ते सचिवालय होते नी गोपल नी अधिकार नी कुटा ना चलते अंत अवटी अये तांत्रिका आने चते अच्छे सचिवालय को पाचे सचिवालय होने देश सचिवालय पूरी मुख्यमंत्री होने दीने दीवे तांत्रिक मल्ल मल्ल इंत पूजे अब तुबाक ओडिपोतवी आज उद्योग ओडिपोतवी जी सचिवे मल्ल सारे तांत्रिक महाराज एंटे आ सचिवालय ओक वैपेस इंका निंदे पड़ता मतकोड़े मल्ल तांत्रिक ఆ సచివాలయానికి కోటి సదేశం కూడా ఒకటి మన కొత్త కథ ఉంది.